नमस्ते चूस्तुंदी रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी मनं यादाद्रि भुवनगिरी जिल्ला संस्थान नारायणपुरं मंडलंलोनी सर्वेल ग्राम पंचायती परिधिलो उन्न चिट्टेनबावी अने चिन्न गूडेंलो उन्नां इक्कड युव रैतु दंपतुलु इद्दरु అందమైన ఈ కూరగాయల తోటను సాగు చేస్తా ఉన్నారు. కేవలం 30 ఎకరంలో 30 గుంటల కంటే కొంత ఎక్కువ భూమిలో వీళ్ళు దాదాపు 12-13 రకాల కూరగాయలు సాగు చేస్తా ఉన్నారు. ఏమేం కూరగాయలు సాగు చేస్తా ఉన్నారు, దీనికోసం ఎంత ఖర్చు అయింది అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ముందు ఒకసారి ఈ తోటలో ఏమేం పంటలు సాగు చేస్తున్నారో లోపలికి వెళ్తూ వాళ్ళతో పాటు చూద్దాం. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొక్కజొన్న, బంతి, దోస, ముప్పావు ఎకరం భూమిలో దాదాపు 12 రకాల పంటలు పండిస్తున్న యువరైతు దంపతులు పసుల లింగస్వామి స్వాతి గారు మనతో ఉన్నారు. మనం ఇప్పుడు చూసిన ఈ పంటలన్నీ పూర్తిగా వీళ్ళిద్దరూ గత 3-4 నెలల నుంచి ఇక్కడ సాగు చేస్తా ఉన్నారు. దీనికోసం ఎంత ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది, దీంట్లో మల్చింగ్ చేసుకున్నారు, తర్వాత స్టేకింగ్ చేసుకున్నారు, ఈ పంటలన్నింటికి సంబంధించిన నారు ఎక్కడి నుంచి ఎంపిక చేసుకున్నారు అనే విషయాన్ని అడుగుదాం. స్టేకింగ్ మల్చింగ్కి సంబంధించిన ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి వీళ్ళు కూరగాయలు కూడా సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అమ్మడంతో పాటు చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్రామాల్లో ఉన్న సంతలకు కూడా వాళ్ళే సొంతంగా తీసుకెళ్లి అక్కడ కూడా వీళ్ళు విక్రయిస్తున్నారు. దీని ద్వారా మొత్తంగా ఇప్పటివరకు ఎంత ఫలితం పొందారు, దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు, ఇంకా ఎన్నాళ్ళ పాటు దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఈ అందమైన ఈ కూరగాయల తోటను ఏర్పాటు చేసుకోవడం వెనుక వాళ్ళు పడ్డ శ్రమ ఎంత ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం మనం లింగస్వామిని అలాగే వారి భార్య స్వాతి గారిని ఇద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు లింగస్వామి గారు? నేను 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి అంటే మీరు దాదాపు సొంతంగా వ్యవసాయం చేయడం 5 సంవత్సరాలు, అంతకుముందుకు మోటార్ ఫీల్డ్. అందులో ఎన్నాళ్ళు పనిచేసినారు? 5 సంవత్సరాలు ఆటో నడిపి తర్వాత ఇటు వచ్చేసిన అంతకుముందు గిన చేసేది నాన్నకు చదువుడు వాళ్ళు ఉండేది, నాన్నకు ఉండేది పార్ట్ టైం చేసేది, పొద్దున వేసి సాయంత్రం వేసి మధ్యాహ్నం ఆటోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు నాన్న చనిపోవడం వల్ల పూర్తిగా మనకున్నది కదా భూమి, మన దాంట్లోనే మనం చేసుకోవాలి, వేరే కాడ ఎందుకు అని చెప్పేసి మన ఆటో పక్క నాన్న చనిపోవడంతో ఆటో తీసేసి వ్యవసాయం చేస్తున్నా. పని నుంచి కష్టమైనా నష్టమైనా అప్పు అంటే ఇక చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా. నష్టం అనిపిస్తుందా, కష్టమే అనిపిస్తుందా, లాభం ఏమైనా వస్తుందా? మంచిగానే ఉంది ఇప్పటికైతే, మంచిగానే ఉంది ఇప్పటికైతే, తృప్తిగానే ఉన్నాం ఇప్పటికైతే. కూరగాయల సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను అప్పటి నుంచి నాన్న చనిపోయిన నుంచి మామూలుగా కొద్దిగా 5 గుంటలు 2 గుంటలు 3 గుంటలు చేసుకుని వస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం 1-3 నెలల నుంచి ఎకరంలో ఈ కూరగాయలు సాగు చేయడం జరిగింది. ఎకరమా ఇది? 30 ఎకరం. 30 ఎకరంలో చేయడం జరిగింది. 30 ఎకరంలో మొత్తము 12 రకాలు ఉన్నాయి. అంటే ఏది బంతితో అయితే చుట్టూ వేసుకున్న మొక్కజొన్నతో 12 రకాలు. ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఫస్ట్ దోస వేసినాం, తర్వాత బీర వేసినాం, తర్వాత కాకర వేసినారు, పొదచిక్కుడు, గోకర, బెండ, వంకాయ, టమాటో, మిర్చి, బంతి, ముల్లంగి వేసినట్టున్నారు, వాటర్మిలన్ సొరకాయ ఉంది, సొరకాయ ఇది కూడా, మొక్కజొన్న కూడా పురుగు ఆకర్షించడానికని సేఫ్టీ కోసం చుట్టూ పెట్టేసి 12-13 రకాల ఉన్నాయి పంటలు. అందులో ఒక 10 రకాలు కూరగాయలకు సంబంధించి, మిగతా బంతి, మొక్కజొన్న అనేవి. ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? అంటే మీరు మామూలుగా అంతకుముందు వరి ఇలాంటి పంటలే సాగు చేసారు? అంతకుముందుకు నేను ఇప్పుడు కాల్వల ద్వారా నీళ్లు కట్టాలంటే చాలా ఇబ్బంది ఉండేది, ఒక 3-4 గంటలు పట్టేది, 5 గంటలు 6 గంటలు కూడా పట్టేది నీళ్లు, ఒక మడికి నీళ్లు కట్టాలంటే. కూరగాయలు సాగు చేసినప్పుడు తక్కువ భూములు వేస్తాయి. చేసిన 5-10 గుంటలలో చేస్తున్నాము. ఎక్కువ మేము బెండ అనగా ఈ టమాటో ఇవి మాకు బాగా దిగుబడి ఇచ్చినాయి, అవే ఎక్కువ యూజ్ చేసేది మేము. ఇంకా ఇలా యూట్యూబ్ చూసుకుంటూ ఇలా చేస్తున్నాం. తెలుగు బడి రైతు బడి ఛానల్ మాకు ఎంతో సహకరించింది. ఫస్ట్ చెప్పాలి చూసాం, నేను ఫస్ట్ సత్యరెడ్డి గారు వీడియో ఫస్ట్ టైం చూసిన, చూసి ఆయన మాట్లాడే విధానం చాలా నచ్చింది మాకు.
కష్టపడే తత్వం అని చెప్పింది కదా టమాటా అని అన్ని చేసిన బాగా చేసిన ఆయన కష్టపడే తత్వం అన్ని చూసిన నేను చూడడం వల్ల ఇలా రావడం జరిగింది అంటే ఇప్పుడు తక్కువ భూమిలో 30 ఎకరం 30 గుంటల భూమిలో 12 రకాల పంటలు పండిస్తారు కదా ఇట్లా చేయాలని ఎందుకు అనిపిస్తుంది సార్ మన కాడికొచ్చిన బాయకాడికొచ్చిన కస్టమర్కు ఈ కూరగాయ ఉంది ఈ కూరగాయ లేదు అని అనొద్దు కూరగాయ ఉంది ఈ కూరగాయ లేదు అని అనకుండా ఉండ ఉద్దేశంతోటి అలాగే ఒక కూరగాయ పెడితే మార్కెట్ రేట్ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నీ ఉంటే ఒకటి పోయినా ఒకటి కలిసి వచ్చిదనే ఉద్దేశంతో అన్నీ పెట్టేశాం ఇంకా ఈ విధంగా 30 ఎకరం భూమిలో ఇన్ని రకాల పంటలు పండించడానికి మల్చింగ్ చేసుకున్నారు స్టేకింగ్ కర్రలు తెచ్చుకున్నారు వైర్ తెచ్చుకున్నారు డ్రిప్ వేసుకున్నారు డ్రిప్ వేసుకోవడం ఇది ఫస్ట్ టైం డ్రిప్ వేసుకోవడం ఫస్ట్ టైం మొత్తంగా దీని కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది 1,30,000 పెట్టినాం ఇప్పటివరకు ఇంకా గింజలకు వచ్చేసి అన్ని గింజలకు 3000 గింజలకు పెట్టేశాము మీరు సొంతంగా నార్ పోసుకున్నారా అన్ని లేదు టమాటో మిర్చి బంతినారేమో తెచ్చుకున్నాము కొనుకొచ్చుకున్నాము అవి 1 రూపీ 1.5 రూపీ పెట్టి ఒక మొక్క కొనుకొచ్చుకున్నాము ఇంకా గింజలేమో గింజలు మేము 3000 పెట్టి నల్గొండ నుంచి తెచ్చుకున్నాము ఇంకా మొక్కజొన్న ఒక కేజీ తెప్పించి అన్ని చుట్టు పెట్టేశాము ఇంకా ఈ నారు వచ్చేసి టమాటో 4.48 రూపీ పడింది 50 పైసా పడింది ఇంకా సాహో వచ్చేసి 1.5 రూపీ పడింది మొక్కలు అన్ని కూడా మీరు కొన్ని నారు తెచ్చుకొని అక్కడ పెంచుకొని తెచ్చుకున్నారు నర్సరీలో శేఖరెడ్డి నారు అదిగడం మేము వీడియో చూడడం వల్ల మాకు నెంబర్ వచ్చింది లేకపోతే మాకు వీడియో మీ రైతుబడి ఛానల్ వల్ల నాకు వీడియో వచ్చింది వీడియో చూడడం వల్ల నాకు నెంబర్ దొరికింది నెంబర్ దొరకడం వల్లనే నేను సమాచారంతో అక్కడ ద్వారా తెలుసుకొని అక్కడ బాగుండిద్దని తెచ్చుకున్నా అక్క నుండి ఎన్నాళ్ల క్రితం ఇది స్టార్ట్ చేసినారు ఇక్కడ ఈ 30 ఎకరాల్లో ఇది జాన్ 31st కి గింజలు పెట్టేసుకొని ఆ 15 గుంటలల్లో అప్పుడు ఫస్ట్ పెట్టేసుకున్నాం ఇంతవరకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి జాన్ 31st కంప్లీట్ గా పెట్టేసుకున్నాము ఇది ఒక 20 డేస్ బ్యాక్ ఫిబ్రవరి 20 తర్వాత ఇది స్టార్ట్ చేసినాము దీంట్లో కటింగ్స్ ఇప్పుడేం స్టార్ట్ కాలేదు రెండు భాగాలు చేసుకున్నారా రెండు భాగాలు చేసుకున్నాం ఒకటి 15 గుంటలు ఒకటి 15 గుంటలు చేసుకున్నాం అంటే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటాం కదా అన్ని ఒకసారి వస్తే బాగుండేద్దు అనే ఉద్దేశంతో ఒక 15 గుంటలు ఒకసారి ఒక 15 గుంటలు ఒకసారి పెట్టేసాం కటింగ్స్ కొంచెం లేట్ గా వస్తున్నాయి ఓకే ఓకే ఇప్పుడు జనవరి 30 అంటే ఫిబ్రవరి 1st కు ఒక నెల చేసుకుంటే ఇప్పుడు ఒక 3 నెలలు అయిపోయింది అది 3 మంత్స్ అయితే 2.5 మంత్స్ మీకు దిగుబడి స్టార్ట్ అయ్యిందండి మరి మంచిగా ఉంది ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేసిన కాడికి వెళ్ళి డ్రిప్ వేసిన ఫస్ట్ టైం కదా చాలా మంచిగా ఉంది మాకు ఇలా డ్రిప్ వేయడం వల్ల నేను కూడా చాలా మంది రైతులు చెప్తున్నా ఈ డ్రిప్ వేయడం వల్ల మల్చింగ్ పేపర్ వేయడం వల్ల దిగుబడి చాలా మంచిగా అనిపించింది రేటు ముచ్చట పక్కన పెడితే దిగుబడి చాలా ఎక్సలెంట్ వచ్చింది బిల్డింగ్ బాగా వచ్చింది ఎక్సలెంట్ కలుపు సమస్య లేదు తక్కువ చిన్న కొద్దిగా వరకు మేమేమే తీసుకుంటాం వల్ల టమాటో గానీ వాటర్ లో పడి ఖరాబ్ కావడము అంటే మొక్క ఖరాబ్ కావడం కూడా ఉండేది కాయలు ఖరాబ్ అయ్యేది మల్చింగ్ వేయడం వల్ల దోస గాని టమాటో గాని మంచిగా ఉండింది వచ్చింది బిల్డింగ్ కూడా బానే వచ్చింది టమాటో దోస గాని ఇప్పుడు మీకు ఎన్ని రోజుల నుంచి దిగుబడి స్టార్ట్ అయ్యింది 1 మంత్ అవుతుంది 1 మంత్ అవుతుంది మార్చి 19 నుంచి స్టార్ట్ అయ్యింది అన్ని అన్ని రకాల పంటలు కూడా వస్తున్నాయా మీకు ఇప్పుడు స్టార్టింగ్ బీరా వస్తుంది కానీ ఫస్ట్ కటింగ్ ఏమో బీరా ఒక 10 డేస్ ముందే వచ్చింది అన్నమాట అన్ని కటింగ్స్ కంటే ముందు బీరా తొందరగా వచ్చింది బీరా తర్వాత అన్ని ఒకసారి వచ్చేసినాయి టమాటో బెండ ఈ సోర అన్ని మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత అన్ని కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారండి మీరు ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు చుట్టుపక్కల నారాయణపురం ఇక్కడ సర్వేలు గుజ్జ జనగాం గట్టుపల్లి రోజు ఒకటి ఉంటాయి చుట్టుపక్కల ఉన్న ఊర్లకే ఎక్కువ అనిపిస్తే చౌటుపల్లి పంపిస్తాం మనం అమ్మలేని పరిస్థితి ఉందనుకో మేము ఇవైతే అమ్మాలనుకుంటాం చౌటుపల్లి కేసు పంపిస్తాం హోల్సేల్ పంపిస్తాం కానీ హోల్సేల్ వేసి పంపిస్తే ఆటో సగం మాకు సగం వస్తుంది ఆడ మొత్తం డైలీ ఇన్కమ్ కూడా మంచిగానే వచ్చింది ఇంకా మాకు మేము ఆటోలో తీసుకెళ్తాము
ఈల్డింగ్ మంచిగా వచ్చింది అన్ని బానే ఉన్నాయి చాలా ఎక్కువ వెళ్తున్నాయి వెజిటేబుల్స్ గానీ కొంచెం రేట్ లేక ఇబ్బందిలో ఉన్నాం ఇబ్బందిలో ఉన్నాం అంతే ఎక్కడ అంటే మీరు సొంతంగా కూర్చొని అమ్ముతారా ఊర్లో కూర్చొని అమ్ముతాం కూర్చొని అమ్ముతాం ఎవరు కూర్చుంటారు మీరు ఇద్దరు వెళ్తారా ఒకరే వెళ్తారా ఎవరు వెళ్తారు నేనే కూర్చొని ఆమనే కూర్చొని అమ్ముతదే నేను ఎప్పుడైనా నాకు పని లేనప్పుడు కూర్చొని అమ్ముతా మీరు తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేయండి డ్రాప్ చేసినంత వరకు నాకు ఇక్కడ మళ్ళీ వర్క్ చూసుకోవాలి కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి తోటకి వచ్చి స్ప్రేయింగ్ కానీ నీళ్లు పెట్టడం కానీ అవన్నీ చూసుకోవాలి నాకు పౌల్ట్రీ ఉంది అది కష్టం అనిపిస్తలేదా మరి అక్కడ కూర్చొని అమ్ముకోవడం ఏం లేదండి ఎందుకంటే అలవాటు అయిపోయింది మాకు వన్ ఇయర్ నుంచి కూడా అంత ముందుకి కూడా పెట్టుకొని అమ్ముకుంటున్నాము అంటే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటే ఇన్కమ్ వచ్చిన ఇన్కమ్ అన్న మనకే ఉండిద్ది మార్కెట్ కేస్తే 50-50 కూడా రావట్లేదు ఇంత ఖర్చు పెట్టి మార్కెట్ కేయడం ఎందుకన్న ఆలోచనలో మేమే అమ్ముకుంటున్నాం ఫస్ట్లో కొంచెం భయం వేసింది మార్కెట్లో అమ్మడం తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా ఇప్పుడు 3 నెలల నుంచి అమ్ముతున్నారు 3 నెలల నుంచి సాగు చేస్తున్నారు కదా ఎంత సుమారుగా ఆదాయం తీసుకొని ఉండొచ్చండి నెల రోజుల్లో ఒక 50,000 వచ్చింది పెట్టుబడి సగం పెట్టుబడి వచ్చింది సగం అంటే సార్ మీరు అన్నారు 130,000 వరకు అయిందన్నారు ఇంకా సగం కూడా రాలేదు తక్కువనే వచ్చింది అంటే ఇంకొక 2 నెలలు దిగుబడి వస్తుందా ఈ పంట వస్తుంది వస్తుంది ఇంకా 2 నెలలు రావాలి ఇంకా ఎక్కువే రావాలి అనుకుంటున్నాం టమాటా మీద మాకు ఎక్కువ ఆశ ఉంది టమాటాలో ఈ రేట్ కలిసి వస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం టమాటా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా కటింగ్ ఇంకా కటింగ్స్ స్టార్ట్ కాలేదు వచ్చింది ఇంకా కటింగ్ చేయలేదాన్ని స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ టమాటాలోనన్నా రేట్ కలిసి వచ్చిద్దని మేము ఆశిస్తున్నాం అంతే టమాటా మంచి ధర వచ్చి 2 నెలలు దిగుబడి ఈ 2 నెలల్లో టమాటా కుండితే ఏమైనా కనీసం మాకు మిగిలకున్న పెట్టుబడి వెళ్తే నెక్స్ట్ దాంట్లో వెళ్ళేయొచ్చని మేము అనుకుంటున్నాం ఫస్ట్ టైం కాబట్టి పెట్టుబడి వరకు వచ్చినా కూడా పర్లేదు అనుకుంటున్నాం కానీ మరి మీరు ఇద్దరు మనుషులే కష్టం చేస్తారా మీ అమ్మ కూడా కష్టం చేస్తారా అమ్మ మా అత్తే లేనిది మేము ఏం చేయలేము ముగ్గురు మనుషులు కష్టం చేస్తున్నారు కేవలం పెట్టుబడి వరకే వెళ్తే అంటే ఇంత ముగ్గురు మనుషుల శ్రమ వృధా అయినట్టే కదా ఒక 4 నెలలు అంటే రేట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం దిగుబడి వచ్చింది అదే సంతోషం మాకు నేను అందరు చెప్పేది ఇదే డ్రిప్ మల్చింగ్ వేసుకోవాలి నేను అందరు చాలా మంది చెప్తున్నారు డ్రిప్ ఈల్డింగ్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ఒకటే రకం పంట వేయకుండా ఒక పది పది రకాలని కాదు ఒక 10-20 గుంటలు 30 గుంటలు అన్న ఒక కూరగాయలు వేసుకొని కత్తిమీర ఊరన్న పత్తని వేసుకోవాలని నేను చెప్తున్నాను బాగుంటది మాకు మంచిగా ఉంది మంచిగా ఉంది ఈల్డింగ్ మంచిగా వస్తుంది ఈల్డింగ్ చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది ఈల్డింగ్ రేట్లు లేక చాలా ఈల్డింగ్ రేట్లు ఉంటే నా ఇప్పుడు 1,30,000 వెళ్ళిపోవాలి 1.5 అవకాశం ఉంది ఇంకొకటి సార్ మేము కొత్తగా చేసినాం కదా కొన్ని చాలా పొరపాట్లు కూడా చేసినాం అనమాట ఇలా ఆ పొరపాట్లు నెక్స్ట్ ఇయర్ ఇట్లా కొంచెం సరి చేసుకుంటాం ఏం పొరపాట్లు చేసినట్టు అనిపించింది స్టేకింగ్ కరెక్ట్ పద్ధతి రాలేదని మేము అనుకుంటున్నాం ఇంకా నిలబడలేదు చెట్లు సరిగ్గా నిలబడలేదు నిలబడలేదు తెలియక చేసినాం కదా జస్ట్ యూట్యూబ్ చూసి కొన్ని కొన్ని చేసినాము మేము ఎందుకు స్టేకింగ్ చేస్తున్న రైతుల దగ్గరికి పోవాలని చెప్తాం మన వీడియోలో కూడా చాలా సార్లు చెప్పినాం వీడియోలు మాకు టైం లేక రైతుల ఫామ్ లో విజిట్ చేయండి అని కూడా చెప్తాం వెళ్ళినాం శేఖర్ దగ్గర వెళ్ళేసరికి వాళ్ళు స్టేకింగ్ చేసేసినారు స్టేకింగ్ చేసిన మొక్కలు చూసేసరికి మాకు పైన వైర్ కట్టినారు చెట్టు దాన్ని కట్టినారు అనేది చూసినాం మేము అంతసేపు అది ఎలా కట్టిరు మొక్కకి ఇంకెక్కడ ఏ భాగంలో కట్టిరు పై భాగంలో కట్టిరు రైతుని అడిగి మొత్తం అడిగి తెలుసుకోలే నేను చేసిన పొరపాటు నేను చేసిన పొరపాటు ఎవరు చేయొద్దని చెప్తున్నా కానీ స్టేకింగ్ చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది టమాటాని ఒక స్టేకింగ్ తప్ప మిగతా అన్ని బాగానే వచ్చింది డ్రిప్ కూడా మీకు మంచిగానే ఉంది డ్రిప్ ఫిటిగేషన్ కానీ ఫిటిగేషన్ కానీ మంచిగా నేను చేసుకుంటున్నా డ్రిప్ ద్వారానే అందిస్తున్నా మందులు గిట్ల అన్ని మంచిగానే ఉంది మార్కెట్ కూడా మీరు సొంతంగా నేను సొంతంగానే చేసుకుంటున్నాను దీంట్లో ఏమన్నా సేంద్రియ పద్ధతిలో పండియడానికి ఏమైనా ప్రయత్నం చేసారా మొత్తం చేసిన ఒక పుచ్చు రావడానికి మీరు చెప్పిన వాడిన ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ స్ప్రే చేస్తున్నా మళ్ళా అడుగున వేపపిండి కానీ అవి కొన్ని వాడిన వేపపిండి మా కొంతవరకు మొత్తం వేయకుండా నా ఆలోచన మొత్తం చేయాలని ఉంది కానీ కొంచెం 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 అలవాటు కావాలి భూమి వేపపిండి వేపపిండి వేసిన అడుగున బిడ్ల మీద బోదలు పోసిన ఫస్ట్ టైం ఇప్పుడు బోదలు పోయడం అన్ని కొంచెం రాలేదు అది మాకు తెలియకపోవడం ట్రాక్టర్ తను కూడా తనకు కూడా ఇక్కడ ఏరియాలో ఎవరు కూరగాయలు ఫస్ట్ టైం అంటే అందరూ మామూలుగా చిన్న చిన్న మడిలాగా 2 గుంటలు 3 గుంటల వేసుకొని కాలువల ద్వారా వండించేటోళ్ళే ఉన్నారు మేమేస్తేనే మల్చింగ్ అంటే ఏంటి డ్రిప్ అంటే ఏంటి ఆ పైప్ కిందంగా పెడితే వాటర్ ఎలా వచ్చింది అని మమ్మల్ని అడుగుతున్నారు ఇంకా అందుకే బెడ్లు కరెక్ట్ అయితే రాలేదు నెక్స్ట్ టైం బెడ్లు కరెక్ట్ చూసుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనే మాకు కూడా ఆలోచన వచ్చింది దీన్ని బట్టి పెట్టాలన్న ఆలోచనలో టమాటా మిర్చి పెట్టాలన్న ఆలోచనలో ఇప్పుడు మే 19 మే 20 తర్వాత
పెట్టాలి టమాటో మళ్ళా రైన్ సీజన్ లో ఉండిద్ది ఇన్కమ్ అనేసి ఇప్పుడు పోయినా సరే నెక్స్ట్ దాంట్లో రావాలని చూస్తున్నాం ఇద్దరు బాగా కష్టపడుతున్నారు మీ అమ్మ కూడా మీతో పాటు కష్టపడుతున్నారు మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు రావాలి అన్ని గవర్నమెంట్ ఇట్లా మాకు కొంచెం హెల్ప్ చేయాలి మీకు అంటే సబ్సిడీ కోసం ఏమైనా ట్రై చేసినారా డ్రిప్ గాని చేసినా వెళ్ళి కట్టినా ఒక 2 ఎకరాలు కట్టేసినా ఇప్పుడు కట్టినాం గానీ ఇప్పుడు కట్టినాం ఇంతమందికి రూపాయి ఇట్లా మేము ఏ గవర్నమెంట్ ఏం అందించలేము మల్చింగ్ గాని డ్రిప్ గాని నేను అలాంటి యువ రైతులకు గవర్నమెంట్ సహకరిస్తే నాలాంటి వాళ్ళు 100 మంది ఊడతారు గవర్నమెంట్ కి నేను చెప్పదలుచుకున్నది అదే 100 మంది ఊడతారు ఒక్క దగ్గర ఒకళ్ళు ప్రోత్సహిస్తే నేను చేయని పద్ధతి నేను ఒకరు చెప్తాను ఇంకొకరు చెప్పడం యువ రైతులు ఇవాళ యొక్క జాబులు లేక ఖాళీగా తిరుగుతారు సొంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా సంతోషంగా ఉంది వాళ్ళు ముందుండి మాకు నడిపించాలి మమ్మల్ని వాళ్ళు నడిపించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను నేను 10th వరకే చదువుకున్నా మీరు మీ ఇద్దరుకున్న తెలివి అంతా కూడా ఈ వ్యాపారంలో పెట్టుకొని కష్టం చేసుకుంటూ అన్ని పనులు మీరే చేసుకుంటారా ఏమైనా కూలీల సాయం తీసుకుంటారా తక్కువ అంటే అన్ని మేమే చేసుకున్నాం ఈ కర్రలు నాటే విషయంలో ఫామ్ లో కోళ్లు ఉండడం వల్ల ఇన రాకపోవడం వల్ల పోల్ట్రీ ఫామ్ ఉంది దాని వల్ల చేసుకుంటాం పోల్ట్రీ ఒరి ఇట్లా పక్కన ఒరి పండిస్తున్నారు ఇక్కడ ఈ కూరగాయలు పండిస్తున్నారు ఇన్ని పనులు బిజీ బిజీ లైఫ్ అంతా బిజీ కష్టం చేసుకుంటూ బిజీ బిజీగా మంచి సమాచారం ఇది అసలు లింగస్వామి గారు వాళ్ళ సతీమణి స్వాతి గారు చెప్తున్న అనుభవాలు వారిద్దరు వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మగారు అమ్మ పేరు యాదమ్మ గారు వాళ్ళ ముగ్గురు కష్టపడి ఇక్కడ పని చేసుకుంటూ ఈ 30 ఎకరంలో దాదాపు 12-13 రకాల కూరగాయలు బంతిపూలు మొక్కజొన్న ఇలాంటి పంటలు పండిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ 3 నెలల నుంచి చేస్తున్న సాగు కోసం 135,000 రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది ఇందులో డ్రిప్ కోసమే 50,000 రూపాయలు ఖర్చు అయింది తర్వాత మల్చింగ్ కోసం వేసుకున్న షీట్ అయితేనేంది తర్వాత స్టేకింగ్ కోసం నాటుకున్న కర్రలు అయితేనేంది దారం అయితేనేంది వీటన్నిటి కోసం కూడా తొలిసారి కాబట్టి కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది ఇప్పటి వరకు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు దిగుబడి తీసుకుంటున్నారు ఈ దిగుబడి తీసుకున్న పంటని మొత్తాన్ని కూడా వాళ్ళే సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారాంతపు సంతల్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని మరీ అమ్ముకుంటున్నారు స్వాతి గారు నేనే కూర్చొని అమ్ముతున్నానని చెప్పారు అలాగే లింగస్వామి గారు ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుంటూ వాళ్ళ భార్యను అక్కడ దించి రావడం అయితే తర్వాత అమ్మకాలు అయిపోయిన తర్వాత పోయి తీసుకురావడం అలాంటి పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి వరకు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు 50,000 రూపాయలు తిరిగి రాబట్టుకోగలిగాం ఇంకొక 85,000 రూపాయలు వస్తేనే వాళ్ళ పూర్తిస్థాయి పెట్టుబడి తిరిగి వస్తుంది మరొక 2 నెలల పాటు వీళ్ళు పంట తీసుకునే అవకాశం కూడా ఉంది ఎక్కువ మొత్తంలో ఇందులో సాగు చేసిన వాటిలో టమాటా ఎక్కువగా ఉంది అయితే ఇంకా దిగుబడి ప్రారంభం కాలేదు ఇప్పుడే రేపో మాపో ఫస్ట్ టైం కత్తిరింపు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పారు తొలిసారి కాబట్టి కొన్ని పొరపాటు కూడా చేశాము ఈ బోదెలు పోసుకోవడంలో సరైన దూరం పాటించలేకపోయాం అలాగే స్టేకింగ్ విషయంలో కూడా కొన్ని సరిగ్గా చేసుకోలేక కొంత టమాటా చేయనంత ఒరిగిపోయినట్టుగా కనిపిస్తుంది ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అనేది కూడా లింగస్వామి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు తోటి రైతుల క్షేమాన్ని కాంక్షించి తెలుగు రైతు బడిలో చూసిన వీడియోల ద్వారానే సమాచారం తెలుసుకున్నాను దాని ద్వారానే ఈ ఆలోచన వచ్చి ఈ విధంగా చేసుకుంటున్నానని చెప్పి చెప్పారు అయితే ఇంతకుముందు కూడా తెలుగు రైతు బడిలో అనేక సార్లు చెప్పాం కేవలం వీడియోలు మాత్రమే చూసి వ్యవసాయం చేయకండి ఇప్పటికే వ్యవసాయం చేస్తున్న రైతుల క్షేత్రాలకు వెళ్ళండి వాళ్ళతో కలిసి పనిచేయండి వాళ్ళతో ఒకటి 2 రోజులు ఉండి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది అప్పుడు మాత్రమే సరైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కేవలం వీడియోలు అనేవి ఒక ఆలోచన అంకురించడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప అనుభవం నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఫీల్డ్కు వెళ్లాల్సిందే ఫీల్డ్కు వెళ్తేనే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మిగిలిన 2 నెలలు లింగస్వామి స్వాతి గారులకు మంచి ఫలితం రావాలి వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా ఎక్కువ లాభం రావాలి వాళ్ళకు మున్ముందు కూడా వాళ్ళు ఈ పంటను ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళకు మంచి ఫలితాలు రావాలని తెలుగు రైతుబడి కోరుకుంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.